అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, హరిత విప్లవ సారథి అయిన ఎంఎస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు, చెన్నైలో తుది శ్వాస విడిచినట్టు తెలిపారు. దాదాపుగా 98 ఏళ్ళు వయసులో ఇతను చనిపోయాడు. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన ఎంఎస్ స్వామినాథన్. పూర్తి పేరు మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఇతడు భారతదేశంలో ఎంతో శోధించి పరిశోధించి వరి వంగడాలను బంగారు పంటలు పండించి దేశం ఆకలి తీర్చిన హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్తగా పేరొందాడు. చెన్నైలో తేనంపేటలో స్వగృహంలో గురువారం నాడు 11:20 తుది శ్వాస విడిచాడు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు. రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి కూడా చాలా అవార్డ్స్ గెలుచుకున్నాడు. ఎంఎస్ స్వామినాథన్ గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. రైట్ లవ్లీహుడ్ అవార్డుల ప్రకటన. ప్రత్యామ్నాయ నోబెల్గా పేరొందిన రైట్ లవ్లీహుడ్ అవార్డును గురువారం కోపెన్హాగెన్లో ప్రకటించారు. ఈ ఏటి అవార్డుకు కెన్యాకి చెందిన పిలిస్ ఒమిడో, కంబోడియాకి చెందిన మదర్ నేచర్ బృందాలు, ఎస్ఓఎస్ మెడిటెరానీ సంస్థ ఉమ్మడిగా పంచుకున్నాయి. వీరికి అవార్డుల కింద లభించే నగదు ఎంతో నిర్వాహకులు తెలుపలేదు. ఈ మొత్తాన్ని ముగ్గురు విజేతలు పంచుకుంటారు. ఈ ఏటి గౌరవ అవార్డును ఘనా దేశానికి చెందిన యూనిస్ బ్రూక్మన్ అమిషా ప్రకటించారు. అవార్డు విజేతల భూమి కోసం, భూమిపుత్రుల సంక్షేమం కోసం పాటుపడ్డారని, ఆశ్రయం కోసం వెతుకులాట ముప్పునకు గురవుతున్న వారిని కాపాడారని. స్టాక్హోమ్కు చెందిన రైట్ లవ్లీహుడ్ ఫౌండేషన్ అధిపతి ఓలేఫాన్ యూక్ స్కూల్ వివరించారు. సిరియా, లిబియా వంటి సంక్షోభిత దేశాల నుంచి ఆశ్రయం కోసం మధ్యతరద సముద్రం గుండా ఐరోపాకు పడవల్లో ప్రయాణిస్తూ ముంపునకు గురవుతున్నారని కాపాడటానికి ఎస్ఓఎస్ మెడిటెరానిక్ సంస్థ కృషి చేస్తుంది. ఈ సంవత్సరం 68 దేశాలకు చెందిన 70 మంది అభ్యర్థుల నుంచి విజేతలను ఎంపిక చేశామని వివరించారు. 1980లో అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 74 దేశాలకు చెందిన 190 మందికి రైట్ లవ్లీహుడ్ అవార్డు గెలుచుకున్నారు. గతంలో ఈ అవార్డు పొందిన గ్రేటా థన్బెర్గ్కు తర్వాత నోబెల్ శాంతి బహుమతి లభించింది. సొంత జలాంతరగామిని ఆవిష్కరించిన తైవాన్. చైనా నుంచి నిత్యం బెదిరింపులను ఎదుర్కొంటున్న తైవాన్ సొంతంగా జలాంతరగామిని తయారు చేసి శత్రుదేశానికి షాకిచ్చింది. ఈ తొలి సబ్మెరైన్ను నౌకాశ్రయం నగరంలో కోషింగ్లో తైవాన్ అధ్యక్షురాలు చాయ్ యింగ్ వెన్ గురువారం ఆవిష్కరించారు. దాదాపు 1.54 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024 అందుతుంది. ఈ కొత్త సబ్మెరైన్కు హైకూ అని పేరు పెట్టారు. హైకూతో పునరేకీకరణ ఆగదు చైనా. తైవాన్ సొంతంగా తయారు చేసిన జలాంతర్గామి హైకూ ఆవిష్కరణపై చైనా స్పందించింది. వారి ప్రయత్నం జాతీయ పునరేకీకరణ ఆకును జాతీయ పునరేకీకరణ అలను చీపురుతూ వెనక్కు నెట్టడం తప్ప మరొకటి కాదని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిపైన చైనా జలంతరగమి పేరు హైకూ. భారతీయులకు వీసా జారీలో అమెరికా రికార్డు సృష్టించింది. భారత్లో వలసేతర వీసా దరఖాస్తులు పరిష్కారంలో అమెరికా రికార్డు నమోదు చేసింది. మిషన్ 1 మిలియన్ పేరుతో చేపట్టిన 10 లక్షల దరఖాస్తుల ప్రక్రియను ఈ ఏడాది 2 నెలల ముందే పూర్తి చేసినట్లు ఇక్కడ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. అయితే అమెరికా రాయబార కార్యాలయం హైదరాబాదు, చెన్నై, ముంబై, కోల్కతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో వీసాలు జారీ చేస్తుంది. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గురువారం 10 లక్షల దరఖాస్తుదారులైన ఢిల్లీలోని లేడీ హార్డింగ్ కళాశాల సీనియర్ సలహాదారు రంజు సింగ్కు వీసాను స్వయంగా ఈమెయిల్ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్ మాట్లాడుతూ 2019 కంటే 20% అధిక దరఖాస్తులు పరిష్కరించాం,
గతేడాది 12 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే వీసా దరఖాస్తుల్లో 10% విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 20% హెచ్ఎల్ వీసా దరఖాస్తుల్లో 60% భారతీయులని పేర్కొన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ పేరు మార్పు అనే అంశంపైన అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ పేరు మారింది. ఇకపై ఈ కంపెనీని అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అని వ్యవహరిస్తారు. ఎనర్జీ మొబిలిటీ విభాగాల్లో విస్తరిస్తున్నంత ఈ కొత్త వ్యాపార విభాగాలను సైతం ప్రతిబింబించే విధంగా పేరు మార్చినట్లు కంపెనీ యజమానం వెల్లడించింది. పేరు మార్పు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్టీసీ బస్సు ప్రమాదాలు మధ్యాహ్నమే ఎక్కువగా జరుగుతాయని, జాతీయ రాష్ట్ర రహదారులపైనే అధికంగా అవుతాయని, 4 నెలల్లో 105 మంది మృతి చెందినట్టు ఆర్టీసీ అధ్యయనంలో కీలకాంశాలను వెల్లడించింది. ఈ నివేదికలో ఎక్కువగా జోన్ల వారీగా చూస్తే తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలతో బస్సులు తక్కువ వేగంతో ప్రయాణించే గ్రేటర్ హైదరాబాద్లో 47 ప్రమాదాలు జరిగాయి. జిల్లాలతో కూడిన హైదరాబాద్ జోన్లో 108 ప్రమాదాలు, కరీంనగర్లో 118 ఘటనలు చోటు చేసుకున్నట్టు ఈ నివేదికలో తెలిపారు. ఎక్కువ ప్రమాదాలు ఉదయం 61, మధ్యాహ్నం 90, సాయంత్రానికి 58, అర్ధరాత్రి సమయంలో 28 ప్రమాదాలు జరిగినట్టు ఈ నివేదికలో ఆర్టీసీ వెల్లడించింది. ఎన్టీపీసీ తెలంగాణలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించారు. అందుబాటులోకి 800 మెగావాట్ల విద్యుత్తు. ఈ కేంద్రం నుంచి 85% రాష్ట్రానికే 3 అక్టోబర్న జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా నిర్మించిన రామగుండం ఎన్టీపీసీని తెలంగాణ ప్రాజెక్టు మొదటి యూనిట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 800 మెగావాట్ల యూనిట్ను పూర్తి స్థాయిలో వాణిజ్య ఉత్పత్తిలోకి ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర పవర్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఈ కేంద్రం నుంచి 85% విద్యుత్ రాష్ట్రానికే సరఫరా చేయనున్నారు. మొదటి యూనిట్ను 3 అక్టోబర్ నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు చూసినట్టయితే 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లలో పవర్ పర్చేస్ అగ్రిమెంటు, దీన్ని మే 23, 2015 శంకుస్థాపన చేసింది. 2016 ఆగస్టు 7 ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 1,010,598 కోట్లు. నీటి సరఫరా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 TMCలు, బొగ్గు సరఫరా ఒప్పందం సింగరేణితో 4, ఒడిశా మందాకిని కోల్ బ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు, మొత్తం 8 మిలియన్ టన్నులు. సాంకేతిక పరిజ్ఞానం అల్ట్రా సూపర్ క్రిటికల్ మొదటి యూనిట్ సింక్రనైజేషన్ను 2023 మార్చి 24 ఓపెన్ చేశారు. మొదటి యూనిట్ ట్రయల్ రన్ను 2023 సెప్టెంబర్ 5, రెండో యూనిట్ సింక్రనైజేషన్ను 24, 2023 దీన్ని ప్రారంభించారు. 1,400 కోట్లతో కైటెక్స్, 350 కోట్లతో సింటెక్స్ పరిశ్రమలు ఓపెన్ అవుతున్నాయి. హైదరాబాద్ సమీపంలో షాబాద్ మండలం లాజిస్టిక్ రంగానికి చిరునామాగా మారుతున్నట్లు వెల్సన్ గ్రూప్స్ తన 3వ యూనిట్ సింటెక్స్ పైపులు, ట్యాంకులు పరిశ్రమలు వచ్చే 9 నెలల్లో పూర్తి చేసి 1,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు తెలిపారు. గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా మరో ప్రపంచ దిగ్గజ సంస్థ కైటెక్స్ అసెంబ్లింగ్ గార్మెంట్స్ అపెరల్స్ యూనిట్ను సీతాపురం పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 2024 నాటికి ఈ కేంద్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రతిరోజు 7 లక్షల దుస్తులను ఉత్పత్తి చేయనున్నట్టు ఈ సంస్థ ద్వారా 18,000 మందికి ఉపాధి లభిస్తున్నట్టు, ఇందులో 80% ఉద్యోగులు మహిళలేనని పేర్కొన్నారు. వెల్సన్ గ్రూప్ 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడితో చందన్వెల్లిలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాట్లు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ చిత్రంలో కైటెక్స్ పరిశ్రమ భూమి పూజలో కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఆ సంస్థ చైర్మన్ సాయి ఎం జాకబు పాల్గొన్నారు. నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ శిఖరాలను నేపాల్కు చెందిన 53 ఏళ్ల షెర్పా కమెరిటా 42 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. తూర్పు నేపాల్లోని సొలు కుంభు జిల్లాకు చెందిన కమెరిటా గైడ్గా పనిచేస్తున్నారు. 7 సమ్మిట్ ట్రెక్ సంస్థ చేపట్టిన 14 శిఖరాల యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం మౌంట్ మసన్లులు
ఆయన అధిరోహించారు. దీంతో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలను 42 సార్లు అధిరోహించిన ఘనత సాధించారు. గతంలో ప్రముఖ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా 41 సార్లు ఉన్న పేరిట రికార్డును కామెరిట ఈ సందర్భంగా అధిగమించారు. రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్ కన్నుమూత. రైతాంగ సమాఖ్య ఏపీ అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ 75 సంవత్సరాల వయసులో గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన మరణించారు. ఆయనను ఏలూరు జిల్లాలో స్వగ్రామమైన కోడూరుకు తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్ర డ్రైనేజీ బోర్డు సమాఖ్య సభ్యుడిగా, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్గా సేవలు అందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటానికి అతను మద్దతు తెలిపారు. 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. పట్టిసీమ పులిచింతల పథకాలు పూర్తయితే రైతులకు జీవం పోసినట్లే ఆ దిశగా వాటి నిర్మాణానికి అనుకూలంగా రైతులతో కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చాడు. పోలవరం నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలంటూ ప్రభుత్వాలపైన ఉద్యమించారు. పోలవరం నిర్మాణ సమయంలో కూడా నాగేంద్రనాథ్ సూచనలు తెలుగుదేశం ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పారిశ్రామిక దిగ్గజం అస్విన్ డానీ కన్నుమూత. భారత పారిశ్రామిక రంగ ప్రముఖులు ఏషియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన మాజీ చైర్మన్ అస్విన్ డానీ 81 సంవత్సరాలలో వయసులో తుది శ్వాస విరిచారు. 1968 నుంచి ఏషియన్ పెయింట్స్తో దానికి అనుబంధం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. 2018 నుండి 2021 మధ్య డానీ ఏషియన్ పెయింట్స్ సంస్థకు బోర్డు చైర్మన్గా ఉన్నారు. డానీ తండ్రి సూర్యకాంత్ ఏషియన్ పెయింట్స్ సహవ్యవస్థాపకులు ఒకరు. వివిధ ప్రభుత్వ వాణిజ్య సంస్థల్లో డానీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అవార్డులు అందుకున్నారు. CNBC TV18 లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. బిజినెస్ ఇండియా మ్యాగజైన్ బిజినెస్ ఆఫ్ ద ఇయర్ 2015 సంవత్సరానికి ఇండియన్ పెయింట్ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2002లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నుండి కెమినార్ అవార్డు ఇందులో ఉన్నాయి. తాజా ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అశ్విన్ డానీ ఆయన కుటుంబం $7.7 బిలియన్ నికర విలువ అంటే సుమారుగా 64,000 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానంలో అశ్విన్ డానీ గారు నిలిచారు. 2024 ఆస్కార్కు మన దేశం నుంచి 2018 అనే సినిమా. ఈ సినిమా 2018 చిత్రంలో నటనకు గాను బెస్ట్ ఏషియన్ యాక్టర్ ట్రోఫీని అందుకున్నారు కథానాయకుడు టావినో థామస్. ఈ చిత్ర బృందము కేరళలో వచ్చిన 2018 వరదలకు సంబంధించిన అంశాన్ని కథాంశాన్ని దాంతో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా కేరళలో 2018 సంభవించిన వరదల సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన మలయాళ చిత్రం. ప్రాణాలను పణంగా పెట్టి గొప్ప వక్తలుగా వ్యక్తులుగా మారిన సాధారణ వ్యక్తుల జీవితమే ఈ సినిమా. జూడీ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 7 మేలో విడుదలైంది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో నిర్మాత బన్నీవాసు విడుదల చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా ఎలా స్పందించాలో, తోటి ప్రజలను ఎలా కాపాడుకున్నారన్న కథనంగా ఈ చిత్రంలో కీలకం. అందుకే ఈ చిత్రాన్ని 2024 ఆస్కార్కు మన దేశం నుంచి ఎంపిక చేశారు. ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసే సినిమా 800. ఇది మురళీధరన్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎంఎస్ శ్రీపతి, నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ సమర్పణలో 6 అక్టోబర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, సింహళి భాషల్లో విడుదలవుతుంది. ఇక ఆసియా క్రీడల్లో షూటర్లు అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్నారు. వరుసగా 2వ రోజు కూడా భారత్ షూటింగ్లో స్వర్ణం దక్కింది. ఈసారి కూడా పసిడి వచ్చింది. టీం విభాగంలో వుషులో రజతం, ఈక్వెస్ట్రియన్లో కాంస్యం కూడా సాధించింది. భారత్ గురువారం మొత్తంగా 3 పతకాలే అయినా పతకాల దిశగా
మరిన్ని అడుగులు సాధించింది. మరో స్వర్ణం తెచ్చిన షూటింగ్ ఉషులో ఋషి బినాకు రచితం, శివ అర్జున్ సరబ్జ్యోతులు. ఈక్వెస్ట్రియల్లో మరో పథకం. ఆసియా క్రీడల్లో షూటర్లు అదరగొట్టారు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో మహిళలు స్వర్ణం సాధిస్తే తర్వాత రోజైన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో పురుషుల జట్టు పచ్చడి దిగింది. సరబ్జ్యోత్ సింగ్, అర్జున్ సింగ్, చీమా, శివ నర్వాల్తో పాటు కూడిన భారత జట్టు మొత్తంగా 1734 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా 1 పాయింట్ తేడాతో 2వ స్థానంలో నిలిచింది. రోషి బినాకు రచితమే. ఉషూలో జరిగిన రూబిషేనా దేవి రచితంను సరిపెట్టుకుంది. బుధవారం మహిళల 60 కేజీల షాండా ఈవెంట్స్లో ఫైనల్లో చేరడం ద్వారా కనీసం రజతం ఖాయం చేసింది. ఆమె ఫైనల్లో చైనా ప్రత్యర్థి బూ జియావో తలవంచింది. ఈక్వెస్ట్రియన్లో ఇంకోటి భారత్ అనూహ్యంగా స్వర్ణం దక్కిన ఈక్వెస్ట్రియన్లో మరో పథకం వచ్చింది. ఫస్ట్ గెలిచిన బృందంలో ఒక్కడైన అనుష్ అగర్వాల్ డ్రెసెస్ వ్యక్తిగత విభాగంలో పథకం సాధించాడు. అతను 73 పాయింట్లు 3వ స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. మలేసియా క్రీడాకారుడు అంబాకు 75 పాయింట్లతో హాంకాంగ్ ఆటగాడు వింగ్ యింగ్ వరుసగా స్వర్ణం రజతంలు గెలిచారు. షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్తో మనిష్ పసిడి నెగ్గాడు. ఇతను 21 ఏళ్ల మనిష్. ప్రపంచ పారా ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధిస్తే 17 ఏళ్ల శివ ఆసియా క్రీడల్లో బంగారాన్ని ముద్దాడాడు. అయితే వీళ్ళిద్దరు పథకాలు గెలిచింది షూటింగ్లోనే. పెరూ రాజధాని లీమాలో జరుగుతున్న ప్రపంచ పారా షూటింగ్లో గురువారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్తో మనిషి పసిడి పథకం నెగ్గారు. ఇక పథకాల పట్టిలో ఆసియన్ గేమ్స్ చూసినట్టయితే చైనా మొదటి స్థానంలో ఉంది. 90 స్వర్ణాలు, 51 రజతాలు, 21 కాంస్యాలు, మొత్తం 167 పథకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. దక్షిణ కొరియా 24 స్వర్ణాలు, 23 రజతాలు, 39 కాంస్యాలతో, 86 పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. జపాన్ 18 స్వర్ణాలు, 30 రజతాలు, 30 కాంస్యాలు, 78 పథకాలతో మూడో స్థానంలో ఉంది. ఉజ్బెకిస్తాన్ 6 స్వర్ణాలు, 10 రజతాలు, 15 కాంస్యాలతో 31వ స్థానం. భారత్ 6 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు, మొత్తం 25 పథకాలతో 5వ స్థానంలో కొనసాగుతుంది. థాయిలాండ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు, మొత్తం 18 పథకాలతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇది సెప్టెంబర్ 29కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అంశాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.